ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. తెలుగుదేశం జనసేన రెండు పార్టీలకు సంబంధించిన కోర్తులు, అట్లాగే సీట్ల సర్దుబాటు గురించి ఒక జన సైనికుడు మాట్లాడుతూ, తామే చంద్రబాబు నాయుడు గారికి కత్తి ఇచ్చి తమ గొంతు కోయమని చెప్పినట్టుగా పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నాడు. దీంట్లో చాలా అర్థం ఉంది. తామే చంద్రబాబు నాయుడు గారికి కత్తి ఇచ్చి తమ గొంతు కోయమని చెప్పినట్టుగా ఉంది అని అంటే, పవన్ కళ్యాణ్ గారి వ్యవహారాలు, ఆయన పుత్రుల సందర్భంగా చేస్తున్న వ్యవహారాలు, అంటే నిన్న చంద్రబాబు నాయుడుతో జరుపుతున్న చర్చలు, అవి కొలిక్కి రాకపోవడం, ఎంతకు తెగకపోవడం, సీట్ల సంఖ్య ఏదో 15, 20, 25 సంథింగ్ అంటే ఏదో ఒక నంబర్ దగ్గర ఊగిసలాడుతూ కనిపించడం, చంద్రబాబు నాయుడు 25కు మించి ఇవ్వలేరని ఆయన చెప్పినట్టుగా కథనాలు ఎల్లో మీడియాలో ఉధృతంగా వస్తుండడం, అంటే వాటిని లైవ్లో కంటిన్యూగా కొన్ని ఛానళ్ళు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానళ్ళుగా ముద్రపడ్డ ఛానళ్ళలో దీన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నాయి కథనాలు. అంటే పవన్ కళ్యాణ్ అక్కడికి కాంప్రమైజ్ అయిపోయారు లేకుంటే అక్కడికి ఒప్పుకున్నారు, ఏదో 25 or 24 something 26 అనుకోండి, అటు ఇటుగా. అంటే ఈ నంబర్ అనేది, అంటే 25 నంబర్ లేదా 27 లేదా 28, ఈ నంబర్ అనేది జన సైనికులకు ఊహించని ఒక వ్యవహారం. అంటే ఆ స్థాయిలో సీట్లను వాళ్ళు ఎప్పుడూ ఆశించడం లేదు. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో, అట్లాగే విశాఖలో, గుంటూరు, కృష్ణాలో కూడా తమకు పట్టు ఉందని జనసేన పార్టీ కార్యకర్తలు చెప్తూ వస్తున్నారు, ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అంటే ఈ కీలక దశలో, అంటే సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల అలాట్మెంటు, ఇదంతా ఒక కొలిక్కి వస్తున్న సమయంలో ఈ నంబర్ రావడం అనేది, అంటే 30 లోపే సీట్లు అనే ఒక సంఖ్య బయటకు రావడం, దాన్ని ఉధృతంగా టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేయడం వెనుక ఖచ్చితంగా ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటంటే, జనసేన పార్టీ అవసరం ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ లాంగ్ రన్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఒక రాజకీయ శక్తిగా ఎదురివ్వకూడదు. రెండు స్కీమ్స్ ఉన్నాయి దీంట్లో. ఒక స్కీమ్ ఏంటంటే, ప్రస్తుతానికి ఈ ఎన్నికల్లో జనసేనను, పవన్ కళ్యాణ్ను, జనసేన పార్టీకి మద్దతునిచ్చే కులాలను, ఆ కులాల ఓట్లను ప్రస్తుతానికి వాడుకోవాలి, అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి. ఇదొక యాంగిల్ స్టోరీ. ఇంకొక స్టోరీ ఏంటంటే, జనసేన పార్టీకి అత్యంత తక్కువ సీట్లు ఇచ్చి, ఓ పార్టీకో 30 లోపే సీట్లు ఇచ్చేసి ఆ పార్టీని కనుక కంట్రోల్ చేయకపోతే ఆ పార్టీ ఖచ్చితంగా 2024 తర్వాత, ఎందుకంటే ఎనర్జీ ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర, ఎనర్జీస్ ఉన్నాయి. సో ఆ ఎనర్జీని ఆయన 2024 తర్వాత 29కు గోల్ పెట్టుకోవచ్చు, గోల్ పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయన ఏంటంటే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎదగనివ్వకూడదు, జనసేన పార్టీ విస్తరించకుండా ఉండాలి, జనసేన పార్టీ బలోపేతం కాకూడదు, జనసేన పార్టీ బలోపేతం కాకూడదు, పవన్ కళ్యాణ్ రేపు ఒక రాజకీయ శక్తిగా అవతరించకూడదు. సో ఈ ఫార్మాట్లో చంద్రబాబు నాయుడు మొత్తం ప్లాన్ డిజైన్ చేసి ఇదంతా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని జన సైనికులు కూడా చెప్తున్నారు. ముష్టి 20-25 సీట్ల కోసం అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎందుకు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది, మనకి ఏం అవసరం, ఎన్ని గెలిచినా సరే ఇచ్చిన సీట్లలో పార్టీక ఇస్తే అందులో 10 or 15 గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ విడిగా పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ కానీ, లేకుంటే జనసేన పార్టీ పట్ల ఉన్న ఒక అభిమానం కానీ, మొత్తం మీద గ్యారంటీగా 10-15 అసెంబ్లీ సెగ్మెంట్ గెలవడానికి రంగం సిద్ధంగా ఉంది, అంటే గ్రౌండ్ సిద్ధంగా ఉంది, ప్రిపేర్డ్గా ఉంది, ప్రజలు సంసిద్ధులై ఉన్నారు, సన్నద్ధంగా ఉన్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, జనసేన పార్టీ ఇంత తగ్గుతూ వస్తే చంద్రబాబు నాయుడుకు ఫ్యూచర్లో లోకేష్కు కానీ,
లోకేష్కే ముఖ్యంగా లోకేష్కు అతను ఒక థ్రెట్ కాకూడదు పవన్ కళ్యాణ్ గారికి. సో 2024 తర్వాత ఎలాగో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నట్టు ఆయన మాటల్లోనే మనకి ఈ మధ్యకాలం అర్థమవుతోంది. కనుక నెక్స్ట్ తన వారసునిగా లోకేష్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటప్పుడు జనసేన పార్టీ నుంచే ఎక్కువ థ్రెట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మనం అనుకుంటున్న ఈ సీనియర్ అంతా మారిపోతుంది. బట్ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే జనసేన పార్టీని తొక్కేయడానికి, అంటే జనసేన పార్టీతో మనం లాభం పొందాలి, అదే సమయంలో జనసేన పార్టీ ఎదగకుండా చేయాలి. అంటే ఆ పార్టీ మళ్ళీ నిలదొక్కుకొని ఒక పొలిటికల్ ఫోర్స్గా, అంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అది అవతరించకుండా ఉండాలి అంటే ఇది ఒక గేమ్ ప్లాన్. జనసేన పార్టీతోని ఎందుకు పొత్తు పెట్టుకోవడానికి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటే ఇద్దరికీ ఉభయ కుశలోపరిలాగా ఇద్దరికి లాభం జరుగుతుందన్న ఒక అసెస్మెంట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఏమో అసెంబ్లీలో కాలు పెట్టాలన్న ఒక కాంక్ష బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏమో గట్టి పరిస్థితి చివరి ఎన్నికలుగా ఆయన చెప్తున్నాడు, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు, ముఖ్యమంత్రి కాకపోతే అసెంబ్లీలో కాలు పెట్టాలని కూడా ఐదు వరకే ఆయన శపథం చేశాడు. కనుక ఆయన ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలంటే జనసేన లాంటి ఒక పొలిటికల్ ఫోర్స్ కావాలి, పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజ్ ఫ్యాక్టర్ ఉన్న ఒక అంటే జనాకర్షణ ఉన్న వ్యక్తి కావాలి, అంటే క్రౌడ్ పులర్ కావాలి. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే జనసేన పార్టీని ఇంత దాన్ని వీలంత వరకు దాని సైజు తగ్గించాలి. ఈ సైజు తగ్గించే ప్రక్రియ ఏంటంటే ఇక్కడి నుంచే ప్రారంభిస్తే బెటర్ అని చంద్రబాబు నాయుడు ఒక ప్రణాళిక రచించి అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే 20-25 సీట్స్కు అక్కడికి పరిమితం చేస్తే ఇంకా ఆ పార్టీ అక్కడే ఉంటుంది, ఆ 20-25 కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది. అండ్ గెలిచే అది సీట్లలో కూడా అందులో కూడా ఎన్ని గెలుస్తారో ఏంటనేది వేరే విషయం. గెలిచినా ఎన్ని గెలిచినా కూడా అందులో 10-15 గెలిచినా ఎన్ని గెలిచినా అక్కడికి జనసేన పార్టీ ఆగిపోతుంది. బియాండ్ దట్ జనసేన పార్టీ ముందుకు పోయే అవకాశం ఉండదు. సో దాన్ని ఇక్కడే కంట్రోల్ చేయాలి. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ నేను చెప్పాను ఇంతకుముందు, అంటే బాగా ఎనర్జీ ఉంది అండ్ ఇంకా ఒక 10 ఏళ్ల పాటు అద్భుతంగా ఆయన ఇంటింటికి తిరగగలిగిన శక్తులు ఉన్నాయి. సో అంటే వయసు రీత్యా కూడా పవన్ కళ్యాణ్ చాలా అడ్వాంటేజ్గా ఉంది. కనుక నా వారసునికి థ్రెట్ కావద్దు, ముప్పుగా అతను తయారు కావద్దని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి ఆయనకు పార్టీకు 20 ముష్టి వదిలినట్టుగా వదిలేద్దామని విదిల్చడం అంటారు కదా, ముష్టి విదిల్చినట్టుగా విదిల్చితే సరిపోతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టుగా జన సైనికులే తీవ్ర ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.